మూవీ లవర్స్ వెల్కమ్ టు ఈ వీడియోలో నేను రీసెంట్ గా రిలీజ్ అయిన మార్క్ ఆంటనీ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా సో ల్యాగ్ లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం మూవీ స్టార్టింగ్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఇయర్ ని చూపిస్తారు చిరంజీవి అనే సైంటిస్ట్ చాలా సంవత్సరాల నుంచి టైం ట్రావెల్ ఫోన్ ని కనిపెడుతూ ఉంటాడు ఆ ఫోన్ ద్వారా గతంలో జరిగే దుర్ఘటనల్ని మార్చడానికి అలాగే చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడానికి ఉపయోగించాలి అని అనుకుంటాడు ఇంకా భార్య పేరు జాను ఆమెకి ఒక కాలు ఉండదు చిరంజీవి చేసే ప్రయోగం వల్ల జానుని అస్సలు పట్టించుకోడు అందుకని జాను రాయాల్సిన ఎగ్జామ్ కి ఒంటరిగా వెళ్లడంతో యాక్సిడెంట్ అయ్యి తన కాలు పోతుంది అలా కాకుండా చిరంజీవి తనకి తోడుగా వెళ్లి ఉండుంటే తను కోరుకున్న టీచర్ జాబ్ తనకి వచ్చి తన కాళ్ల మీద తను నిలబడేది అని జాను చిరంజీవిని తిడుతూ ఉంటుంది కొన్ని నెలల తర్వాత చిరంజీవి చేసే ప్రయోగం సక్సెస్ అవుతుంది ఇంకా ఆ ఫోన్ నుంచి పాస్లో ఉన్న జానుకి కాల్ చేసి నేను నీ మొగుడిని మాట్లాడుతున్నాను ఈ రోజు ఎగ్జామ్కి ఒంటరిగా వెళ్లొద్దు అని చెప్తాడు అయితే జానుకి ఏం అర్థం అవ్వక ఫోన్ చిరంజీవికి ఇస్తుంది ఇంకా చిరంజీవి లో ఉన్న చిరంజీవితో మాట్లాడుతూ నువ్వు చే నువ్వు చేసిన టైం ట్రావెల్ ఫోన్ ప్రయోగం సక్సెస్ అయ్యింది ఆ ఫోన్ నుంచి నేను మాట్లాడుతున్నాను నేను నీ ఫ్యూచర్ని నువ్వు నా పాస్ట్వి కాబట్టి జానుని ఎగ్జామ్కి ఒంటరిగా పంపించొద్దు అని చెప్తాడు ఫోన్ పెట్టేసిన తర్వాత జాను రెండు కాళ్లతో నడుచుకుంటూ హ్యాపీగా వస్తుంది అయితే తన ప్రయోగం సక్సెస్ అయ్యింది అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అలాగే ఆ ఫోన్కి ఉన్న ఫైవ్ రూల్స్ని ఒక బుక్లో రాసుకుంటాడు రూల్ నెంబర్ వన్ ఆ ఫోన్లో ప్రజెంట్ నుంచి పాస్ట్కి మాత్రమే కాల్ చేయొచ్చు ఫ్యూచర్కి కాల్ చేయలేరు రూల్ నెంబర్ టూ పాస్ట్లో ఎవరికైనా కాల్ చేయొచ్చు కానీ ఒక రోజులో ఒక నెంబర్కి ఒకసారి మాత్రమే కాల్ చేయొచ్చు మళ్ళీ ఆ నెంబర్కి కాల్ చేయాలి అంటే ముందు రోజు కానీ వెనుక రోజు కానీ చేయాలి రూల్ నెంబర్ త్రీ ప్రకృతికి విరుద్ధంగా శబ్ద తరంగాలు కాలాన్ని సమయాన్ని దాటుకుని ఉండడం వల్ల ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు ఆ కాల్ కట్ అవుతుంది రూల్ నెంబర్ ఫోర్ ఆ ఫోన్లో మొదటిసారి మాట్లాడేవారు భూ ఆకర్షణ వల్ల నేల నుంచి కొంచెం పైకి ఎగురుతారు ఆ కాల్ కట్ అయ్యాక మళ్ళీ నేల మీదకి వచ్చేస్తారు రూల్ నెంబర్ ఫైవ్ ఆ ఫోన్ నుంచి గతానికి మాట్లాడిన వారికి మాత్రమే జరిగింది గుర్తుంటుంది మిగతా వాళ్ళకి ఏం గుర్తుండదు అలా రూల్స్ అన్ని బుక్లో రాసుకొని ప్రయోగం సక్సెస్ అయింది అన్న సంతోషంలో బుక్ ని ఫోన్ని ఒక బాక్స్లో పెట్టి ఆ బాక్స్ని కార్లో పెట్టుకుని పబ్కి వెళ్తాడు అదే పబ్లో ఏకాంబరం ఆంటోనీని చంపాలి అని ప్లాన్ చేస్తూ ఉంటాడు ఇంకా చిరంజీవి కనిపెట్టిన ఫోన్ కావాలి అని ఒక చైనా గ్యాంగ్ చిరంజీవిని అడుగుతాడు కానీ చిరంజీవి అందుకు ఒప్పుకోడు ఇంకా చైనా వాడికి కోపం వచ్చి ఫోన్ ఇస్తావా చస్తావా అని అంటాడు ఆ మాటకి మనోడికి కూడా వచ్చి సూట్ కేసులో గన్ తీసి టపటపా పేల్చేస్తాడు అదే టైంలో ఏకాంబరం కూడా ఆంటోనీని కాల్చి చంపేస్తాడు ఆ కాల్పుల్లో చిరంజీవికి ఒక బుల్లెట్ తగులుతుంది ఇంకా తనని తాను బ్రతికించుకోవాలి అని చిరంజీవి ఆ ఫోన్ తీసి తన ఇంటికి కాల్ చేసి అతని అసిస్టెంట్తో చిరంజీవిని పబ్కి వెళ్ళొద్దు అని అని చెప్పు అంటాడు అసిస్టెంట్ వచ్చి చిరంజీవితో ఆ మాట అనేసరికి వాడు మా బామర్దయింటాడు నేను సంతోషంగా ఉండడం వాడికి ఇష్టం లేదు అయినా సరే నేను వెళ్తాను అని చెప్పి వెళ్తాడు ఒకసారి చేసిన నెంబర్ కి మళ్ళీ కాల్ చేయడం కుదరదు కాబట్టి పబ్లో నెంబర్ కి కాల్ చేసి అక్కడ బేరర్ తో చిరంజీవిని అక్కడి నుంచి వెళ్ళిపోమని అంటాడు చిరంజీవి బేరర్ మాటలు కూడా పట్టించుకోడు అలా చిరంజీవి తన కనిపెట్టిన ఫోన్ తో గతాన్ని మార్చి తన ప్రాణాలు కాపాడుకోవడానికి ట్రై చేస్తాడు కానీ చావుని ఎవరు మోసం చేయలేరు అని తెలుసుకొని చనిపోతాడు ఇంకా మార్క్ ఆంటోనీ స్టోరీలోకి వస్తే ఆంటోనీ జాకీ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అలాగే పెద్ద డాన్లు కూడా వాళ్ళని లేపేసి వాళ్ళకంటే పెద్ద డాన్ అవ్వాలి అని ఏకాంబరం ప్లాన్ అలా ఏకాంబరంకి ఆంటోనీ వాళ్ళకి గొడవ జరుగుతుంది ఆ గొడవలో ఏకాంబరం తమ్ముడు చనిపోతాడు అందుకు ఏకాంబరం ఆంటోనీ మీద పగబడతాడు ఆంటోనీ జాకీ కలిసి ఉంటే వాళ్ళని ఏం చేయలేము అని తెలిసి ఒక రోజు జాకీ పని మీద ఏలూరు వెళ్తాడు ఇదే మంచి టైం అని ఏకాంబరం ప్లాన్ చేసి ఆంటోనీని చంపారు తను లేని టైంలో తన ఫ్రెండ్ ని చంపేశాడు అని జాకీ ఏకాంబరంని ని చంపాలి అని వెతుకుతూ ఉంటాడు కానీ ఏకాంబ్రం అప్స్కోండ్ అయి ఉంటాడు అలా ఆంటోని చనిపోవడంతో జాకీ సిటీకే గాడ్ ఫాదర్ అయిపోతాడు ఇంకా పిల్లల విషయానికి వస్తే జాకీ కొడుకు పేరు మదన్ అలాగే ఆంటోనీ కొడుకు పేరు మార్క్ కానీ జాకీకి మదన్ కంటే మార్క్ అంటేనే చాలా ఇష్టం మదన్ వాళ్ళ నాన్న కింద పనిచేస్తున్నా వాళ్ళ నాన్నని చంపేసి ఆ ప్లేస్ లో తనుండాలి అని అనుకుంటూ ఉంటాడు కానీ మార్క్ మాత్రం వాళ్ళ నాన్న లాగా గొడవలు పడడం ఇష్టం లేక మెకానిక్ అయి పనే దైవంగా భావిస్తాడు ఆంటోనీ జాకీ లాగే మార్క్ మదన్ కూడా ఫ్రెండ్సే ఇంకా మార్క్ రమ్య అనే అమ్మాయిని లవ్ చేస్తూ ఉంటాడు రమ్య కూడా మార్క్ ని లవ్ చేస్తూ ఉంటుంది మదన్ కూడా రమ్యాని వన్ సైడ్ లవ్ చేస్తూ రమ్యని పడేయడానికి చాలా టైం మదన్ మార్క్ కి చెప్తే రమ్య తను త్రీ ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నామని మదన్ తో అంటాడు అదే టైంలో జాకీ వచ్చి మార్క్ లవ్ చేసే అమ్మాయిని నువ్వు లవ్ చేయడం ఏంటి తనని వదిలేసేయని మదన్ తో అంటాడు ఇంకా ఆ రోజు జాకీ పుట్టినరోజు అని పెద్ద పార్టీ అరేంజ్ చేస్తాడు ఆ పార్టీకి రౌడీలందరూ వస్తారు వచ్చిన రౌడీలందరూ జాకీ ఇచ్చే రూపాయి తీసుకునే వెళ్ళాలి లేదంటే ఆ తర్వాత రోజు ఆ రూపాయి వాడి నుదుటి మీద ఉంటుంది ఇంకా పార్టీ అయిపోయాక అందరూ భోజనానికి కూర్చొని ఉంటారు కానీ ఎవరూ తినరు ఎందుకంటే జాకీ మార్క్ వచ్చి తింటే కానీ తినడు జాకీ తినకపోతే అక్కడ ఎవరు తినకూడదు అదే టైంలో మార్క్ మదన్ తో కలిసి వచ్చి తింటూ ఉండగా జాకీ ఆంటోనీ గురించి మాట్లాడతాడు మార్క్ కి ఆంటోనీ అంటే ఇష్టం ఉండదు ఎందుకంటే వాళ్ళ అమ్మని వాళ్ళ నానే చంపేశాడు అని మార్క్ కి కోపం ఆ తర్వాత రమ్య వచ్చి వాళ్ళ మావయ్య కార్ గురించి అడుగుతుంది అందుకు మార్క్ ఆ కార్ బాగు చేసి ఇస్తాను కానీ ఆ కార్ లో ఏదో బాక్స్ ఉంది అని చెప్తాడు నిజానికి ఆ కార్ ఎవరిదో కాదు టైం ట్రావెల్ ఫోన్ కనిపెట్టిన సైంటిస్ట్ చిరంజీవిది ఆ బాక్స్ లో ఫోన్ ఉంది చిరంజీవి రమ్య వాళ్ళ మావయ్య మా మావయ్య ఒక సైంటిస్ట్ అంట అది ఏదో డబ్బా బాక్స్ అయి ఉంటుంది దాన్ని వదిలేసాయి అని అంటుంది ఇంకా తర్వాత మార్క్ కోసం మదన్ మార్క్ గ్యారేజ్ అమ్మకానికి మంచి డీల్ ని తీసుకొస్తాడు మార్క్ కూడా అందుకు ఒప్పుకొని ఆ డీల్ రిజిస్ట్రేషన్ చేయించడానికి రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్ళగా జాకీ ఆ రిజిస్ట్రేషన్ ని ఆగిపోయేలా చేస్తాడు అదే టైంలో ఎప్పటి నుంచో జాకీ మీద పగబట్టి ఉన్న ఏకాంబరం జాకీని చంపడానికి ట్రై చేస్తాడు కానీ ఆ ప్రయత్నంలో ఏకాంబరం జాకీ కి దొరికిపోతాడు ఏకాంబరం ఆంటోనీని చంపేశాడు అనే కోపంతో జాకీ మార్క్ చేత ఏకాంబరంని చంపించాలి అనుకుంటాడు కానీ మార్క్కి అవన్నీ ఇష్టం లేకపోవడంతో చంపలేకపోతాడు కానీ జాకీ ఏకాంబరంని చంపేస్తాడు అదంతా రమ్య వాళ్ళ అమ్మ నాన్నను చూసి ఆ తర్వాత రోజు పొద్దున్నే రమ్య వాళ్ళ అమ్మ మార్క్ దగ్గరికి వచ్చి మీ నాన్న ఆంటోనీ అని నాకు చెప్పకుండా మమ్మల్ని మోసం చేశావు అలాంటి గ్యాంగ్స్టర్ కడుపున పుట్టిన నువ్వు కూడా గ్యాంగ్స్టరే అవుతావు ఇంకా మా అమ్మాయిని మర్చిపో అలాగే ఆ కార్ కూడా త్వరగా ఇచ్చేసాయని చెప్పి వెళ్ళిపోతుంది ఆ బాధలో మార్క్ ఫుల్గా తాగేసి రమ్యానే లేన అప్పుడు ఈ డొక్కు కార్ నాకెందుకు అని ఆ కార్ని కాల్తో తంతాడు ఆ కార్లో ఉండే బాక్స్ కింద పడి అందులో ఉండే ఫోన్ బయటికి వస్తుంది మార్క్ దాన్ని చూసి ఏదో నార్మల్ ఫోన్ లా ఉంది అని రమ్య వాళ్ళ ఇంటికి కాల్ చేస్తాడు ఆ కాల్ ని రమ్య వాళ్ళ అమ్మ లిఫ్ట్ చేయగా రమ్య అంటే నాకు చాలా ఇష్టం రమ్యని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని అడుగుతాడు ఆ మాట విని రమ్య వాళ్ళ అమ్మ నాలుగో క్లాస్ చదివే పిల్లని పెళ్లి చేసుకుంటాను అని చెప్తావా అని తిట్టి ఫోన్ పెట్టేస్తుంది నిజానికి మార్క్ రమ్య ఫోర్త్ క్లాస్ చదివే టైం పీరియడ్ కి కాల్ చేస్తాడు మార్క్ కి ఇవేం అర్థం కాక అక్కడే పడున్న బుక్ ని తీసి అందులో ఉన్న రూల్స్ చదువుతాడు ఆ చదివాక మార్క్ కి ఫోన్ గురించి ఫుల్ క్లారిటీ వస్తుంది ఇంకా తర్వాత బాగా ఆలోచించి అసలు రమ్యతో తన చెడిపోవడానికి కారణం వాళ్ళ నాన్న కాబట్టి వాళ్ళ నాన్నకి కాల్ చేసి ఫుల్ గా తిడదామని ఫిక్స్ అవుతాడు అలా మార్క్ వాళ్ళ అమ్మ ఫోటో మీద ఉన్న నెంబర్ కి కాల్ చేస్తే ఒక ఫోటో స్టూడియో అతను మాట్లాడి ఆంటోని ఇంటి నెంబర్ ఇస్తాడు తర్వాత మార్క్ ఇంటికి కాల్ చేస్తే ఆంటోనీ హాస్పిటల్లో ఉన్నాడని చెప్తాడు ఆ తర్వాత హాస్పిటల్ కి కాల్ చేస్తే అదే టైం కి ఆంటోనీ మీద అటాక్ చేయడానికి ఏకాంబరం మనుషులు వస్తారు అలాగే ఆ ఫోన్ చేసింది ఏకామరం అనుకొని ఆంటోనీ మార్క్ తో మాట్లాడి వార్నింగ్ ఇస్తాడు అక్కడ జరిగిన అటాక్ ఆంటోనీ మాటలు అన్ని విన్న మార్క్ వాళ్ళ నాన్న ఎంత పెద్ద గ్యాంగ్స్టర్ అని ఆలోచించి వాళ్ళ అమ్మని ఆంటోనీ నుంచి కాపాడాలని వాళ్ళ అమ్మ చనిపోబోయే రోజుకి టైం మార్చి మార్క్ వాళ్ళ ఇంటికి కాల్ చేస్తాడు అలా ఆ ఫోన్ ని పాస్ లో ఉన్న చిన్నప్పుడు మార్క్ లిఫ్ట్ చేసి మాట్లాడతాడు అప్పుడు మార్క్ అమ్మని చంపడానికి రౌడీలు వస్తున్నారు ఇంటి చుట్టూ పెట్రోల్ పోసి మంట వేయి అప్పుడు ఆ రౌడీలు ఇంట్లోకి రాలేరు అని అంటాడు అలా చిన్నప్పుడు ఉన్న మార్క్ వాళ్ళ అమ్మని కాపాడుతాడు తర్వాత వాళ్ళ అమ్మ తనని కాపాడినందుకు థ్యాంక్స్ చెప్పాలి అని ఫోన్ లైన్ లో ఉన్న మార్క్ తో మాట్లాడుతుంది అయితే మార్క్ వాళ్ళ అమ్మతో ఆంటోనీ మంచివాడు కాదని అతనితో ఎలా కాపురం చేస్తున్నావని అతను అని అంటాడు అందుకు అమ్మ నా భర్త గురించి మాట్లాడడానికి నువ్వెవరు నా భర్త గురించి నాకు తెలుసు ఒకవేళ ఆయన నన్ను చంపుతాడు అని తెలిస్తే నేనే ఆయన చేతుల్లో ఆనందంగా చనిపోతాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఆంటోనీ గురించి ఎంత చెప్తున్నా వాళ్ళ అమ్మ నమ్మడం లేదని మార్క్ బాగా ఆలోచించి మా నాన్న గ్యాంగ్స్టర్ అవ్వాలి అనుకున్నాడు కాబట్టే అయ్యాడు కదా అలాంటప్పుడు మా నాన్న గ్యాంగ్స్టర్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం మార్చేస్తే గ్యాంగ్స్టర్ అవ్వడు కదా అలా ఎప్పుడు అనుకున్నాడో మనం తెలుసుకోవాలి అంటే మా నాన్న గురించి పూర్తిగా తెలుసుకోవాలి అని మార్క్ తన ఫ్రెండ్తో చెప్పి లైబ్రరీకి వెళ్తాడు లైబ్రరీలో అన్ని పేపర్స్ తిరగేస్తే తిరగేసిన పేపర్స్లో కామన్ పాయింట్ ఒకటి తెలుస్తుంది అదేంటంటే ఆంటోనీ చేసిన క్రైమ్స్కి జైల్లో ఉన్న ప్రతిసారి శివకుమార్ అనే లాయర్ ఆంటోనీని బయటకు తీసుకొచ్చేవాడు అలాగే కేసులు కేసులన్నీ శివకుమారే వాదించేవాడు అందుకని మార్క్ శివకుమార్ని కలిస్తే ఆంటోనీ గురించి అన్ని విషయాలు తెలుస్తాయి అని పాస్లో శివకుమార్కి కాల్ చేసి తన ఫ్యూచర్లో జరగబోయే విషయాలు అలాగే ఏకాంబరం తనని చంపే ప్లాన్ గురించి చెప్తాడు తర్వాత మార్క్ చెప్పినవన్నీ జరిగితే పంతొమ్మిది వందల తొంభై ఐదులో తన గ్యారేజ్కి రమ్మని చెప్తాడు మార్క్ చెప్పినవన్నీ జరిగి ఏకాంబరం ప్లాన్ నుంచి తప్ప ప్రజెంట్లో శివకుమార్ మార్క్ గ్యారేజ్ని వెతుక్కుంటూ వస్తాడు శివకుమార్ మార్క్ని చూసి నువ్వు ఆంటోనీ కొడుకువా అని అడుగుతాడు అందుకు మార్క్ అవును సొంత పెళ్లాన్ని చంపి నా కిరాతకుడు కొడుకుని నేను అలాంటి వాడికి కొడుకునని సిగ్గు సిగ్గుపడుతున్నాను అని అంటాడు ఆ మాట విన్న శివకుమార్ మీ నాన్న గురించి నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు అని చెప్పి వాళ్ళ నాన్న గురించి ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు నిజానికి ఆంటోనీ గ్యాంగ్స్టరీ అయినా అందరి గ్యాంగ్స్టర్ల రౌడీ చేయడు పేదవాళ్ళకి హెల్ప్ చేస్తూ ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసి వేరే దేశాలకి అమ్మే వాళ్ళని కనుక్కొని వాళ్ళని కొట్టి ఆ అమ్మాయిలను కాపాడుతూ ఉంటాడు అలా కాపాడిన వాళ్ళలో ఒకరు మార్క్ వాళ్ళ అమ్మ వేదవల్లి వేదవల్లిని కూడా రౌడీలు కిడ్నాప్ చేసి బలవంతం చేయబోతుంటే ఆంటోనీ ఆ రౌడీలను కొట్టి వేదవల్లిని కాపాడుతాడు కానీ వేదవల్లి తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళగా వాళ్ళ ఫ్యామిలీ వేదవల్లి చడిపోయింది అని తనని యాక్సెప్ట్ చేయరు అందుకు ఆంటోనీ వేదవల్లిని పెళ్లి చేసుకుంటాడు తర్వాత ఆంటోనీకి వేదవల్లికి మార్క్ పుడతాడు ఆంటోనీ మొదటిసారి ఏడ్చింది మార్క్ పుట్టినప్పుడే ఎందుకంటే మార్క్ పుట్టగానే చల్లం లేకుండా పుడతాడు ప్రాణం లేని మార్క్ని చూసి చాలా బాధపడగా ఆంటోని కన్నీటి చుక్క మార్క్ మీద పడుతుంది అలా మార్క్లో కదలిక వస్తుంది ఆ తర్వాత ఆంటోనీ మీ అమ్మతో నీతో చాలా హ్యాపీగా ఉండేవాడు అని శివకుమార్ మార్క్తో చెప్పగా మార్క్ వాళ్ళ నాన్న మంచివాడు అని తెలుసుకొని వాళ్ళ నాన్నని బ్రతికించుకోవాలి అని ఏకాంబరం ఆంటోనీని చంపే టైంకి కొన్ని గంటల ముందే ఆంటోనీకి కాల్ చేసి శివకుమార్తో మాట్లాడిస్తాడు ఏకాంబరం తనకి స్పాట్ పెట్టాడు అని క్లబ్కి వెళ్ళొద్దు అని ఆంటోనీకి చెప్పగా ఆంటోనీ ఏకాంబరం నాకు స్పాట్ పెట్టాడు అని తెలిసినా కూడా నేను వాణ్ణి చంపకపోతే ఎలా అని రెండు గంటలు ముందే క్లబ్కి వెళ్ళిపోతాడు తను ఎంత చెప్పినా ఆంటోనీ తన మాటలు పట్టించుకోకుండా ముందే క్లబ్కి వెళ్ళిపోయాడు అని శివకుమార్ మార్క్తో చెప్తాడు అదే టైంకి జాకీ మార్క్ గ్యారేజ్కి రాగా అక్కడ శివకుమార్ని చూసి చనిపోయిన శివకుమార్ ఎలా బ్రతికి వచ్చాడు అని షాక్ అవుతాడు ఇంకా మార్క్ జాకీతో వాళ్ళ నాన్న తను అనుకున్నట్టు చెడ్డవాడు కాదని చాలా మంచివాడని తెలిసిందని టైం ట్రావెల్ ఫోన్ ని చూపించి శివకుమార్ ఎలా బ్రతికాడో చెప్తాడు అలాగే వాళ్ళ నాన్నని కాపాడుకునే విషయం కూడా చెప్తాడు కానీ జాక్కి మార్క్ మాటలు ఏమీ అర్థం కావు మరోపక్క పాస్లో లో ఆంటోనీ ఏకాంబరం ని చంపడానికి వెళ్లి ఏకాంబరం తలకి గన్ గురి పెడతాడు అప్పుడు ఏకాంబరం ఆంటోనీతో నా తమ్ముని చంపినందుకు నేను చంపాలి అని అనుకున్నాను అని ఇక్కడ ఒక ట్విస్ట్ ని రివీల్ చేస్తాడు నిజానికి ఆంటోనీ గ్యాంగ్స్టర్ అయినా చేసేవి అన్ని మంచి పనులే కానీ తన బెస్ట్ ఫ్రెండ్ జాకీ మాత్రం డ్రగ్స్ అప్లై చేయడం గన్స్ సప్లై చేయడం ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసి వేరే దేశాలకి అమ్మడం ఇవన్నీ ఆంటోనీకి తెలియకుండా చేస్తున్నాడని ఏకాంబరం ఆంటోనీకి చెప్తాడు ఆ మాటకి షాక్ అవుతాడు మరో పక్క ప్రెజెంట్లో మీ నాన్న చెడ్డవాడని నీకు చిన్నప్పటి నుంచి చెప్పి చెప్పి పెంచాను కానీ ఇప్పుడు అదంతా అబద్ధం అని తెలిసింది కాబట్టి నా రియాలిటీని చూపిస్తా చూడు మీ నాన్నని చంపడానికి క్లబ్లో నేను నా గ్యాంగ్తో ప్లాన్ చేశాను అలా నేను మీ నాన్నని చంపేశాను కానీ ఆ ఏకాంబరం తప్పించుకున్నాడు తర్వాత ఇంటికి మీ అమ్మని కూడా చంపేశాను అదే టైంలో హాస్టల్లో ఉన్న నువ్వు ఫోన్ చేశావు నేను మీ అమ్మలా గొంతు మార్చి మీ నాన్న మంచివాడు కాదు నువ్వు మీ నాన్నలా గ్యాంగ్స్టర్ అవ్వకుండా ఏదో ఒక పని చేసుకోవాలి అలాగే జాకీ మావయ్య దగ్గరే నువ్వు ఉండాలి మావయ్య ఏం చెప్తే అదే చేయాలి అని నీతో మాట్లాడాను అలా నేను నీ దృష్టిలో మీ నాన్నని చెడ్డవాడిని చేశాను అని చెప్తాడు ఆ మాటలు విని మార్క్ షాక్ అవుతాడు మీ నాన్నని మీ అమ్మని చంపేశాను ఇంకా మిగిలింది నువ్వు శివకుమార్ మాత్రమే మీ ఇద్దరిని కూడా చంపేస్తే నా పగ తీరిపోతుంది అని చెప్పి మార్క్కి గన్ను గురి పెడతాడు ఇంకా పాస్లో ఏకాంబరం ఆంటోనీకి నిజం చెప్పడంతో ఏకాంబరం ఆంటోనీ ఒకటైపోతారు అలా ఆంటోనీ జాకీని చంపేస్తాడు జాకీ చనిపోవడంతో స్టోరీ మొత్తం రివర్స్ అయిపోతుంది మార్క్ కళ్ళు తెరిచి చూస్తే యాంటోనీ ఇంట్లో ఉంటాడు అలాగే మార్క్ కూడా ఆంటోనీలాగా గ్యాంగ్స్టర్ అయి ఉంటాడు ఇంకా ఏకాంబరం కూడా మార్క్ని బాగా చూసుకోవడం తనని గ్యాంగ్స్టర్లో చూడడం ఇదంతా చూసి మార్క్కి ఏం అర్థం కాదు మరోపక్క మదన్ మెకానిక్ అయ్యి ఆంటనీ వాళ్ళ నాన్నని చంపేశాడు అని మార్క్ని చంపి రివెంజ్ తీసుకోవాలి అని ప్లాన్ మార్క్ మార్క్కి ఏం జరుగుతుందో అర్థం కాక భయంగా ఉండడం వాళ్ళ నాన్న గురించి అడగడం రౌడీ ఇజం తప్పు అని చెప్పడం చూసి ఏకాంబరం మార్క్ని గమనిస్తూ ఉంటాడు తర్వాత రమ్యాని కలుద్దామని మార్క్ రమ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాడు అక్కడ మదన్ ని చూసి షాక్ అవుతాడు ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే స్టోరీ రివర్స్ అవ్వడం వల్ల రమ్య మెకానిక్ అయిన మధుని లవ్ చేస్తుంది గ్యాంగ్స్టర్ అయిన మార్క్ ని ఉంటుంది అదంతా చూసి మార్క్ ఏదో అనుకుంటే ఏదో అయ్యింది అని మళ్ళీ రమ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ మావయ్య కారులో ఉన్న ఆ ఫోన్ తీసుకోడానికి తీసుకోవడానికి వెళ్తాడు ఆ విషయం తెలుసుకుని మదన్ కూడా తన గ్యాంగ్తో అక్కడికి వెళ్తాడు మార్క్ ఫోన్ తీసుకునే టైంకి రమ్య అక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు ఇక్కడ ఆ ఫోన్ ఏంటి అని అడగగా ఇంతకు ముందు రమ్య మార్క్ ని లవ్ చేసింది అని అప్పుడు తన మెకానిక్ గా ఉన్నాడని మదన్ గ్యాంగ్స్టర్ గా ఉన్నాడని అలాగే ఆ ఫోన్ వల్ల మొత్తం మారిపోయి తన గ్యాంగ్స్టర్ అయ్యి మదన్ మెకానిక్ అయ్యాడని ఇప్పుడు తను లవ్ చేస్తున్నావని చెప్తాడు కానీ మార్క్ చెప్పేవి రమ్యకి అస్సలు అర్థం కావు అందుకని రమ్య తలపైన ఉన్న దెబ్బని మాయం చేస్తా అని చెప్పి ఆ ఫోన్ ద్వారా తన దెబ్బని మాయం చేసి మార్క్ చెప్పింది నిజమని ప్రూవ్ చేసుకుంటాడు రమ్య మార్క్ని ఇష్టపడుతుంది అదంతా చూస్తున్న మదన్ గ్యాంగ్ ఎలా అయినా ఆ ఫోన్ని కొట్టేయాలి అని వాళ్ళ మీద బాంబులు వేసి ఆ ఫోన్ని కొట్టేస్తారు తర్వాత మార్క్ ఇంటికి వెళ్ళి ఆ ఫోన్ బొమ్మను గీసి ఎలా అయినా ఆ ఫోన్ వెతికి తీసుకురావాలి అని వాళ్ళ గ్యాంగ్తో చెప్తాడు మరోపక్క మదన్ ఆ ఫోన్తో నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో ఉన్న వాళ్ళ నాన్నకి కాల్ చేసి నాన్న నాన్న అని అంటాడు అయితే జాకీ మదన్తో ఎవరు నువ్వు రేవతి కొడుకువా వాసంతి కొడుకువా లేదా కౌశల్య కొడుకువా అని అడగ్గా తన భార్య పక్కనే ఉంది అని భయంతో ఫోన్ పెట్టేస్తాడు దానితో ఒక రోజుకి ఒక నెంబర్కి ఒకసారే కాల్ చేయాలి అనే ఛాన్స్ పోతుంది ఇంకా బాగా ఆలోచించి మదన్ వాళ్ళ నమ్మించే రోజు ఒకటి ఉంది అని ఆ డేట్ కి ఫోన్ చేస్తాడు అదే డిసెంబర్ ట్వంటీ ఎయిట్ ఆ రోజుకి ఫోన్ చేస్తాడు మదన్ జాకీతో నాన్న నేను చెప్పేది విను నువ్వు ఇప్పుడు అమ్మకి తినే భోజనంలో విషం ఇచ్చే కదా నాతో మాట్లాడుతున్నావు ఇప్పుడు నీ పెళ్ళాన్ని నువ్వు చంపుతున్నావు అలాగే నాలుగు రోజుల తర్వాత ఆంటో నేను కూడా చంపబోతున్నావు అని అంటాడు దాంతో జాకీ షాక్ అయ్యి ఏం జరుగుతుంది అసలు అని అంటాడు అందుకు మదన్ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో లో నువ్వు సిటీకి గాడ్ ఫాదర్వి అయ్యి నేను గ్యాంగ్స్టర్గా ఉండేవాడిని కానీ ఆ యాంటోనీ కొడుకు మార్క్ టైమ్ ట్రావెల్ ఫోన్తో వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి నువ్వు చంపబోయే ప్లాన్ గురించి ముందే చెప్పేయడంతో యాంటోనీ నిన్ను చంపేశాడు నేను ఇలా మెకానిక్ని అయ్యాను ఇప్పుడు అదే ఫోన్ నుంచి నేను నీకు ఫోన్ చేశాను యాంటోనీని చంపే ప్లాన్ని మార్చేసేయని చెప్తాడు అందుకు జాకీ ఆంటోనీని చంపడానికి ప్లాన్ మారుస్తాడు అంటే జాకీ అనుకున్న రోజు కాకుండా రెండు రోజుల ముందే యాంటోనీని చంపాలి అని ప్లాన్ చేస్తాడు కానీ యాంటోనీ క్లబ్ నుంచి ఒక బస్ స్టాండ్కి తీసుకెళ్ళి అక్కడ ఒక బస్సు ఎక్కి నీకు ఒక సర్ప్రైజ్ అని చెప్తాడు అలా బస్లో సిల్క్ స్మితాని చూపిస్తారు సిల్క్ ని చూసిన జాకీ గుర్రం గుర్రంలాగా లోపల ఎగిరి గంతులేస్తూ ఉంటాడు అలాగే యాంటోనీని ఈ రోజు కాకపోతే రేపైనా చంపొచ్చు కానీ సిల్క్ని ఇప్పుడు మిస్ అయితే ఎప్పటికీ దొరకదు అని వెనక వస్తున్న తన గ్యాంగ్ని వెనక్కి వెళ్ళిపోండి అని సిగ్నల్ ఇస్తాడు కానీ ఆ రౌడీలు యాంటోనీని చంపడానికి సిగ్నల్ ఇస్తున్నాడేమో అని కన్ఫ్యూజ్ అయ్యి బస్సు మీద అటాక్ చేస్తారు ఆ అటాక్లో యాంటోనీ సిల్క్ని కాపాడడంతో సిల్క్ ఆంటోనీని హక్ చేసుకుంటుంది ఆ దెబ్బతో జాకీ ప్లాన్ పోయే సిల్క్ పోయే అని ఏడుస్తాడు మరోపక్క ప్రెజెంట్లో మదన్ నిద్రలేస్తూ వాళ్ళ నాన్న ఆంటోనీని చంపేసి ఉంటాడని ఇప్పుడు తన గ్యాంగ్ ంగ్స్టర్ అయి ఉంటాడని ఎంతో ఆశగా లేస్తాడు కానీ వాళ్ళ మొహాలకి ఉన్న గ్రీస్ మార్కల్ని చూసి వాళ్ళ నాన్న ఆంటోనీని చంపలేదు అని కోపంగా ఫోన్ చేస్తాడు మదన్ జాకీతో ఆంటోనీని ఎందుకు చంపలేదు అని అడగ్గా అందుకు జాకీ సిల్క్ వచ్చింది అని అంటాడు ఆ మాట విన్న మదన్కి కోపం ఎక్కువై జాకీని బండబూతులు దిడతాడు దాంతో జాకీ ఈసారి ఎలా అయినా చంపేయాలి అని సినిమా థియేటర్లో ఆంటోనీని చంపడానికి ప్లాన్ చేస్తే అక్కడ కూడా ఆంటోనీ వాళ్ళతో ఫైట్ చేసి బ్రతికిపోతాడు మళ్ళీ మదన్ ఈసారి వాళ్ళ నాన్న ఆంటోనీని చంపేసి ఉంటాడు అని తన గ్యాంగ్స్టర్ అయి ఉంటాడు అని నిద్రలే అదే గ్రీజ్ మొహాలు ఉండడంతో మళ్ళీ మదన్ జాకీకి కాల్ చేసి ఆ మార్క్ వాళ్ళ నాన్నకి ఒక్కసారే కాల్ చేశాడు దాంతో మొత్తం మారిపోయింది నేను నీకు మూడు సార్లు కాల్ చేశాను అయినా ఏం పీకలేకపోయావు అని బండబూతులు తిట్టి ఈసారి ఈసారి ప్లాన్ నేను చెప్తాను విను అని మదన్ జాకీకి ప్లాన్ చెప్తాడు ఏంటంటే నువ్వు ఆంటోనీతోనే ఉండి వెన్ను పోటు అప్పుడు ఖచ్చితంగా చనిపోతాడు మన లైఫ్ మారిపో పోతుంది అని చెప్తాడు ఈ లోపు మార్క్కి ఆ ఫోన్ మదన్ గ్యారేజ్ లో ఉందన్న విషయం తెలుస్తుంది దాంతో మార్క్ గ్యారేజ్ కి వెళ్ళి మదన్ ని కట్టేసి ఫోన్ లో డేట్ మారిపోయింది ఏం చేశారు ఫోన్తో అని అడుగుతారు అందుకు మదన్ నువ్వు మీ నాన్నకి ఫోన్ చేసి ముందే నిజం ఎలా చెప్పావో నేను కూడా మా నాన్నకి కాల్ చేసి నిజం చెప్పాను ఇప్పుడు మా నాన్న ఆంటోనీని తీసుకొని క్లబ్కి వెళ్ళాడు అక్కడ మా నాన్న మీ నాన్నని చంపేస్తాడు అని అంటాడు అయితే మార్క్ వాళ్ళ నాన్నని కాపాడుకోవడానికి ఫోన్ చేయడానికి ట్రై చేస్తాడు అయితే ఒక రోజుకి ఒక నెంబర్కి ఒక్కసారి కాల్ చేయాలి అని మదన్ నవ్వుతూ అంటాడు అప్పుడే టైం పన్నెండు అవ్వగా మార్క్ మదంతో అవును ఒక రోజుకి ఒక నెంబర్కి ఒక్కసారే కాల్ చేయాలి కానీ టైం చూడు రోజు మారింది అని ఆంటోనీకి కాల్ చేస్తాడు కానీ అప్పటికే జాకీ ఆంటోనీ ఇంటికి వెళ్ళి ఆ కాల్ని లిఫ్ట్ చేస్తాడు వాళ్ళ నాన్నని చంపేస్తున్నా అని ఫోన్లో జాకీ మార్క్ తో చెప్తాడు అలా జాకీ ఆంటోనీని తీసుకుని క్లబ్కి వెళ్ళగా అక్కడ ఏకాంబరం ని చూసి వీడు నేను చంపడానికి ప్లాన్ చేశాడు అని ఏకాంబరం తలపైన గన్ గురిపెట్టి ఆంటోనీతో చెప్తాడు కానీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే జాకీ మార్క్ వాళ్ళ నాన్న చంపేస్తున్నా అని చెప్పిన మాటలు అలాగే ఆంటోనీని చంపడానికి బస్సులో ఇంకా థియేటర్లో వేసిన ప్లాన్ల గురించి అంతా ఆంటోనీ ఇంకో ఫోన్లో విని ఉంటాడు అప్పుడు ఆంటోనీ జాకీతో నువ్వే నా శత్రువు నాకు అంతా తెలుసు జాకీ అప్పటికే ఆంటోనీని చంపడానికి అక్కడ రౌడీలని పెట్టడంతో జాకీ ఆంటోనీని చంపేస్తాడు దాంతో మళ్ళీ స్టోరీ అంతా రివర్స్ అయిపోతుంది మదన్ గ్యాంగ్స్టర్ అవ్వడం మళ్ళీ మార్క్ గ్యారేజ్ లోకి వెళ్లడం ఈసారి మార్క్ కి తోడుగా ఏ కాంబరం కూడా ఉంటాడు ఇంకా మదన్ వాళ్ళ నాన్న గురించి అడగ్గా ఆంటోనీని చంపిన కేసులో జాకీ జైలుకి వెళ్ళి ఈ రోజు రిలీజ్ అవుతున్నాడు అని తెలుస్తుంది ఇంకా మదన్ వాళ్ళ నాన్నని కలవడానికి జైలుకి వెళ్ళగా జాకీ మదన్తో నన్ను ఆంటోనీని చంపమని ప్లాన్ చెప్పావు కానీ నువ్వెందుకు మార్క్ని చంపలేదు అని అడుగుతాడు అందుకు మదన్ ఇంకా జాకీ రమ్యాని కిడ్నాప్ చేసి మార్క్ని వాళ్ళ ప్లేస్కి రమ్మని బెదిరిస్తారు అలా మార్క్ రమ్య కోసం వెళ్తాడు కానీ ఈసారి రమ్య మార్క్ ని మదన్ ని అసలు ఇంకా జాకీ తన కొడుకు మదన్ కలిసి మార్క్ని కొడుతూ ఉంటారు అదే టైంకి ఆంటోని అక్కడికి సడన్ ఎంట్రీ ఇస్తాడు నిజానికి జాకీ ఆంటోనీని చంపే టైంలో యాంటోనీ వేరే ప్లాన్ వేసి అక్కడ వాళ్ళని షూట్ చేసి తప్పించుకొని ఉంటాడు అలాగే ఏకాంబరం ఆంటోనీని కొలంబియాకి వెళ్ళమని అక్కడ మన వాళ్ళు ఉన్నారని కొంతకాలం అక్కడే ఉండమని చెప్పడంతో ఆంటోనీ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అలా ఆంటోని బ్రతికి ఉంటాడు ఇంకా ఆంటోనీ మార్క్ని చూసి నా కొడుకునే కిడ్నాప్ చేసి కొడతారా మీ సంగతి చెప్తాను అని తన అనకుండాని బయటికి తీసి అక్కడున్న వాళ్ళందరినీ షూట్ చేసేస్తాడు అలా జాకీ ఇంకా మదన్ మిగిలిపోవడంతో ఆంటోనీ వాళ్ళని కూడా షూట్ చేసేస్తాడు ఇంకా రమ్య మార్క్ని గుర్తుపట్టకపోయినా తన కోసం మార్క్ దెబ్బలు తిన్నాడు అని తనని లవ్ చేస్తుంది ఆంటోనీ కూడా అక్కడే ఉన్న ఫోన్ గురించి తెలుసుకొని నువ్వు నీ లవర్ని కలుసుకున్నావు నేను కూడా నా లవర్ని కలుసుకోవాలి కదా అని వేదవల్లికి కాల్ చేస్తాడు అలా వేదవల్లి కాల్ లిఫ్ట్ చేశాక మన సైంటి స్ట్ చిరంజీవి వేదవల్లి తల దగ్గర గన్ పెట్టి నాకు నా ఫోన్ కావాలి అని అంటాడు ఆ వెంటనే జాకీ చిరంజీవి తలకి గన్ పెట్టి నాకు ఆంటోనీ ప్రాణాలు కావాలి అని అంటాడు అక్కడితో మూవీ ఎండ్ అయిపోతుంది నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో